పార్లమెంట్లో రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగం ద్వారా బీజేపీని ఎదుర్కోవటానికి ఒక బలమైన నరేటివ్ను అపోజిషన్ ముందు పెట్టారు ఈ నరేటివ్ను ఎంత మేరకు పార్లమెంట్ బయటికి తీసుకొచ్చి సమాజంలోకి తీసుకెళ్తారు అనే దానిపైన ఇండియా కూటమి భవిష్యత్తు భారత రాజకీయాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మొదటిది హిందూయిజం వర్సెస్ హిందుత్వ అంటే ఇప్పటిదాకా బీజేపీకి వన్ వే ట్రాఫిక్గా ఏకపక్ష ఆయుధముగా ఈ అంశం ఉపయోగపడుతూ వచ్చింది దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా యాంటీ నేషనల్ యాంటీ హిందూ అనే డైమెన్షన్ ప్రచారం చేస్తూ వచ్చారు కానీ రాహుల్ గాంధీ నిన్నటి ప్రసంగంలో పదే పదే శివుని ఆజ్ఞ ప్రస్తావన చేస్తూ శివ్జీ అంటూ హిందూ సింబాల్స్ని హిందూ సింబాలిజాన్ని ఉపయోగించుకుంటూ బీజేపీ పైన అటాక్ చేస్తూ హిందూయిజం వేరు హిందుత్వ వేరు అనే ఒక బలమైన నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళగలిగారు ఇప్పటిదాకా హిందూయిజంకి బీ కాంగ్రెస్ వ్యతిరేకం బీజేపీ అనుకూలం హిందూయిజము హిందుత్వ ఒక్కటే అనేటువంటి ప్రచారాన్ని బీజేపీ చేస్తుంటే ఆ నరేట్యూను బీజేపీ బిల్డ్ చేస్తే ఆ నరేట్యూను పంక్చర్ చేస్తూ హిందూయిజం వేరు హిందుత్వ వేరు అనేది రాహుల్ గాంధీ చెప్పిన మొదటి అంశం రెండవది ప్రతిపక్షాలు దాటి ఎన్డీఏ పక్షములో కూడా కొంతమంది మద్దతు ఇచ్చేటువంటి అంశాలను తీసుకున్నారు సో అగ్నివీర్ అంశాన్ని తీసుకోవడం ద్వారా ఎన్డీఏలో కూడా ఒక డిస్క్వాయిట్ ఒక అలజడిని రాహుల్ గాంధీ సృష్టించగలిగాడు ఎందుకంటే ఇప్పటికే జేడియూ ఈ అగ్నివీర్ స్కీమ్ను వ్యతిరేకిస్తోంది ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత అగ్నివీర్ స్కీమ్ పైన పునరాలోచన మొదలైంది సాధారణంగా అగ్నివీర్ గురించి మాట్లాడితే వెంటనే సైన్యాన్ని అవమానిస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తుంది కానీ తెలివిగా రాహుల్ గాంధీ ఇది సైన్యం స్కీమ్ కాదు ఇది మోడీ స్కీమ్ ఇది ఆర్మీ డిసైడ్ చేయలేదు పీఎంఓ డిసైడ్ చేసిందంటూ మొదలుపెట్టారు అందువల్ల అగ్నివీర్ స్కీమ్ ద్వారా అపోజిషన్ బలాన్ని ఆవల అపోజిషన్ బలాన్ని దాటి ఒక విస్తృతమైన మద్దతును సమీకరించే ప్రయత్నం ఇలా మోడీ ప్రభుత్వం ఇస్ ఫోర్స్ టు రీ లింక్ రీథింక్ ఆన్ అగ్నివీర్ సో ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా అగ్నివీర్ పథకాన్ని మోడీ ప్రభుత్వం సమీక్షించక తప్పదు మీరు వ్యవసాయ చట్టాల విషయంలో ఎలాగైతే రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో బహుశా అగ్నివీర్ విషయంలో కూడా క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా మోడీ ప్రభుత్వం బ్యాక్ ఫుట్ వెళ్ళడం గ్యారంటీ ఎందుకంటే ఆల్రెడీ జేడీయూ లాంటి పార్టీలు ఇప్పటికే రైజ్ చేస్తున్నాయి అందువల్ల మోడీకి అఖిలీస్ ఈల్గా అంటారు ఇంగ్లీష్లో కసామెత అంటే బలహీనమైన పాయింట్లో రాహుల్ గాంధీ బలంగా కొట్టగలిగాడు ఇది సెకండ్ థర్డ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడలేదు అపోజిషన్ లీడర్గా మాట్లాడుతూ ఎంటైర్ అపోజిషన్ను తన వెనకాల ఉన్నారు తాను కేవలం తొంభై తొమ్మిది మంది కాంగ్రెస్ సభ్యులకు కాదు మోర్ దెన్ టూ థర్టీ అపోజిషన్ ఎంపీలకు నాయకున్ని అని ప్రజెంట్ చేయగలిగాడు సో దానికి అరవింద్ కేజ్రీవాల్ హేమంత సెరేన్ల అరెస్ట్లను తీసుకున్నారు అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అవినేశ్ ప్రసాద్ గెలవడాన్ని ఉదహరించారు ఇలా ఎంటైర్ అపోజిషన్కు నాయకత్వం వహించడం ద్వారా రాహుల్ గాంధీ తన స్టేచర్ను తన ప్రొఫైల్ను కాంగ్రెస్ పొలిటికల్ ప్రొఫైల్ను పెంచడము ఇండియా కూటమిలో ఐక్యతను తీసుకురావటానికి రాహుల్ గాంధీ ఈ ప్రయత్నం చాలా క్లియర్గా చేశారు అందువల్ల ఈ ప్రజెంటెడ్ ఇన్ సెల్ఫ్ అండ్ అపోజిషన్ లీడర్ ఇక నాలుగవది ప్రజల లైవ్లిహుడ్ ఇష్యూస్ సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీ ప్రీపోల్ స్టడీలో కూడా చెప్పింది ఉద్యోగాలు ధరలు ఈ రెండు అంశాలపైన ప్రజలు మోడీ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఉన్నారు కానీ ఫుల్వామా బాలాకోట్లు వచ్చి ఆ జాతీయత భావోద్వేగ ఆ నేషనలిస్ట్ సెంటిమెంట్లో కొట్టుకుపోయాయి ఈసారి అలాంటి బలమైన రిలీజియస్ సెంటిమెంట్ కానీ నేషనలిస్ట్ సెంటిమెంట్ కానీ లేదు గనక లైవ్లిహుడ్ ఇష్యూస్ బాగా ముందుకొచ్చాయి అవి వచ్చిన చోటల్లా బీజేపీ దెబ్బతిన్నది మీరు గమనించండి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగిన చోటల్లా బీజేపీ దెబ్బతిన్నది మీరు యూపీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఈ నాలుగు రాష్ట్రాల్లోనే మీకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉధృతంగా సాగింది ఈ నాలుగు చోట్లకు కూడా మీకు బీజేపీ బాగా దెబ్బతిన్నది అలాగే మహారాష్ట్రలో వ్యవసాయ చట్టాల కన్నా కూడా ఆనియన్ ఫార్మర్సు తీవ్రంగా వ్యతిరేకంగా అసంతృప్తి ఉన్నారు అక్కడ కూడా రైతుల అశాంతి బీజేపీని దెబ్బతీసింది అందువల్ల క్లియర్గా లైవ్లీహుడ్ ఇష్యూస్ బీజేపీని దెబ్బతీస్తాయి కనుక వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు అందుకే ధరల పెరగ గ్యాస్ సిలిండర్ ధర పెరగడము నుంచి మొదలుకొని నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్స్ వరకు అగ్నివీర్ మొదలుకొని ఫామ్లాస్ వరకు వీటిని అటాక్ చేసేటువంటి పనిచేశారు ఐదవది తన మొదటి నుంచి కూడా బీజేపీకి కాంగ్రెస్కు మధ్య ఒక క్లాస్ వార్ జరుగుతున్న రీతిలో రాహుల్ గాంధీ ప్రజెంట్ చేస్తూ వచ్చారు అందుకే అసమానతల గురించి ఎన్నికల మేనిఫెస్టోలు కూడా చెప్పారు మేము ఈ ఇనీక్వాలిటీస్ను స్టడీ చేస్తాం సంపద ఆస్తులు ఆదాయాలు దేశంలో ఎవరి చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయో ఉన్నారు దాన్ని మోడీ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు మీ ఆస్తులు తీసుకెళ్తారట అది ఎక్కడా ప్రభావం చూపలేదు ఈసారి క్లియర్గా డిమానిటైజేషన్ నోట్ల రద్దు అదానీ అంబానీలకు ఎలా ఉపయోగపడుతుంది అలాంటి అంశాలను తీసుకురావడం ద్వారా క్లియర్గా పేదవర్గాల పట్ల సామాజికంగా ఆర్థికంగా అణగారిన వర్గాల పట్ల సోషల్ ఎకనామిక్ జస్టిస్ అనేది తమ విధానంగా ప్రజెంట్ చేసుకోడు ఆరవది రాజ్యాంగంపై దాడి రాజ్యాంగ పరిరక్షణ అంటే ది ఐడియా ఆఫ్ ఇండియా భారతదేశం అనే భావన భాషాపరమైన ప్రాంతపరమైన వైవిధ్యం డైవర్సిటీ ప్లూరాలిటీ లాంగ్వ వీటిపైన జరుగుతున్న దాడిగా చూపి రాజ్యాంగ పరిరక్షకురాలిగా అపోజిషన్ నిలిపే ప్రయత్నం చేశారు అందువల్ల రాహుల్ గాంధీ తన ప్రసంగం ద్వారా చాలా సమర్థవంతంగా ఒక యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్కు రాబోయే ఐదేళ్లకు ప్రతిపక్షాలకు పెద్ద హోంవర్క్ ఇచ్చాడు ఒక టెంప్లెట్ను క్రియేట్ చేశాడు